తెల్లాలి అంట ఇట ఎవడు బాగా అమాయకంగా ఉన్నాడే తెల్లాలంట ఇట రే తమ్ముడు ఎవరు నువ్వు నీకెందుకు ఓ అట్టగా తమ్ముడు ఒక్కడవే వచ్చావు కదా ఏం కావాలి నేను కట్టన్స్ కొన్నాకొచ్చా మరి ఒక్కడవే వచ్చావు మీ నాన్న రాలే నాన్న ఎందుకు నేనే కొంటా మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఉన్నాయి మరి ఎంత ఉన్నాయి నీకెందుకు ఆహా అదిగా తమ్ముడు నేను ఇస్తాగా అవునా ఎంత 300 రూపీస్ మన దగ్గర 500 ఉంది చేంజ్ నేను తెచ్చిస్తాగా ఓకే ఇక్కడే ఉండు తమ్ముడు వచ్చావా ఏంటి ఆ రోజు ఏమైపోయా ఆ రోజు చేంజ్ దొరకలేదు తమ్ముడు ఇప్పుడే నేను తెస్తాగా సరే ఆగు ఇక్కడే ఉండు ఆగు వెళ్తే మళ్ళీ రావు చేసి నేను చేస్తా ఉండు ఒంట్లో బాగాలేదురా ఓ రే నా కోసం కాస్త బయటికి వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకరారా బా అవసరంగా గెలికేనాయండి అన్న ఏం ఫ్రూట్స్ తెమ్మంటావు అన్న ద్రాక్ష పండ్లు అన్న వింటర్ లో ద్రాక్ష ఉంటున్న జలుబు చేస్తుంది మోసంబి అన్న మోసంబి కూడా జలుబు చేస్తుంది అన్న పోనీ యాపిల్ తీసుకురారా యాపిలా అన్న యాపిల్ వద్దన్నా ఏ యాపిల్ ఎందుకు తినకూడదురా ఆయన యాపిల్ లేడే కీప్స్ ఏ డాక్టర్ అవే అన్నా అవని తప్పన్న నేను చెప్తా చూడు యాపిల్ తింటే విటమిన్ వస్తుంది విటమిన్ వస్తే పవర్ వస్తుంది పవర్ వస్తే వర్క్ వస్తుంది వర్క్ వస్తే మనీ వస్తుంది మనీ వస్తే లవ్ వస్తుంది లవ్ వస్తే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అవుతే వైఫ్ వస్తుంది వైఫ్ వస్తే టెన్షన్లు వస్తాయి టెన్షన్లు వస్తే ఇల్నెస్ వస్తుంది ఇల్నెస్ వస్తే మళ్ళీ యాపిల్ తినాలి సో యాపిల్ తినద్దన్నా ఏంట్రా ఏం చేస్తున్నావు కనబడట్లే గేమ్ ఆడుతున్నా సర్లే షర్ట్ ఎలా ఉంది సూట్ అయిందా షర్ట్ షర్ట్ అయింది సూట్ ఎందుకు అయింది సర్లే గేమ్ ఆడకపోతే చదువుకోవచ్చుగా నన్ను చదివేసిన అందుకే గేమ్ ఆడుతున్నా అబ్బా ఏదో క్వశ్చన్ అడుతా చెప్పు అడుగు నేమ్ సమ్ కంట్రీస్ ఇండియా ఇంకా ఇంకేం లేవు అదొకటే యుఎస్ఏ ఆఫ్రికా ఆస్ట్రేలియా మరి వీటిని ఏమంటారా అవన్నీ ఫారెన్ కంట్రీస్ ఏంట్రా ఈ మార్కులు తెలియదు మామా బాగా ఎక్కువైందిరా నాలుగు తగిలిస్తే గానీ దారిలో పడరు అవును మామా ఆ టీచర్ నాలుగు తగిలించాల్సిందే మరి ఇంత తక్కువ మార్కులు వేసేది అరే ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్లి కరెంటు బిల్లు కట్టేసిరా సరే అరే అమ్మును కూడా తీసుకెళ్ళరై అమ్మునా వద్దులే ఎందుకు ఇంట్లో ఉంటే ఓ గోల్ చేస్తుంది తప్పదా సరే తీసుకెళ్తాలే ఇదిగో మీ డాడీ ఫోర్స్ చేయడం వల్ల నేను తీసుకొచ్చా నీకు నాకు అసలు సంబంధమే లేదు అర్థమైందా నువ్వు ఆ కారణంలో రా నేను ఈ కారణంలో నడుస్తా ఓకే ఏంటి మాట్లాడవా చిన్న పిల్లని ఇలా నడి రోడ్లో వదిలేస్తావా అయినా ఎందుకు ఇలా అనుమానిస్తున్నావు అనుమానించడం కాదు జాగ్రత్త పడుతున్నాను అబ్బో ఏంటి సడన్ గా తెలిసేట్లు వచ్చాయి ఇదిగో క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్తావా ఏయ్ నాతో మాట్లాడదని చెప్తే ఒకసారి అర్థం కాదా నీకు అబ్బా కోపమే నీ ఇంటెలిజెన్స్ కి టెస్ట్ ఇది నువ్వు నాకు తెలివితేటలు లేదనుకున్నా పర్లే నేను నీతో మాట్లాడను నీకు బ్రెయిన్ లేదని నాకేంటి ఈ ప్రపంచానికే తెలుసు నువ్వెంత రెచ్చగొట్టా నేను రెచ్చిపోను నీతో మాట్లాడను భయపడ్డావని ఒప్పొచ్చుగా నేనెవ్వరికి భయపడను నీతో సహా అయితే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు
అడుగు. బెట్టేంటి? బెట్టేంటి? మరి ఇలాంటి గేమ్స్ ఊరికనే ఆడతారా? నా దగ్గర ఏం లేదు. ఉందిగా 1000 రూపీస్. అమ్మ తల్లి, దీని మీద పడిందా నీ కన్ను? ఏం పర్లేదులే, ఎలాగైనా నువ్వేగా గెలిచేది. అయినా కానీ నాకు నీ మీద డౌట్. ఫస్ట్ క్వశ్చన్ అడిగి ఆలోచిస్తా. ఇమాంక హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చింది? బెట్టెంత అన్నావు? 1000 రూపీస్. మరి నేను గెలిచి ఎంత ఇస్తావు? చిన్నపిల్ల దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా? మరి ఇలాంటి గేమ్స్ ఊరికి రాడతారా? నా దగ్గర 10 రూపీస్ ఉంది. నువ్వు ముందు ఆన్సర్ చెప్పు. 28th November. సరే సెకండ్ క్వశ్చన్. ఒకటే అన్నావుగా. నువ్వు ఎలాగో గెలిచావుగా, ఏ కాన్ఫిడెన్స్ లేదా? ఏమడుగుతుంది? సరే అడుగు. ఒక యానిమల్ ఉంది, వాటర్ లో స్విమ్ చేస్తుంది, ల్యాండ్ మీద నడుస్తుంది, గాల్లో ఎగురుతుంది, ఏంటది? యానిమల్ గాల నీళ్ళ ఆ నేల మీద తెలీదా? ఓడిపోయినట్టేగా. డబ్బుల్ని కరెంటు బిల్లు తెచ్చిన డబ్బులే. అమ్ము ఇంతకీ ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. నేనే ఇంటెలిజెంట్? కాదు, నేనే ఇంటెలిజెంట్. ఒకసారి చెప్తే అర్థం కాదా, నేనే ఇంటెలిజెంట్? సడన్ గా నిద్ర లేపి ఇంటెలిజెన్స్ స్పెల్లింగ్ అడిగితే తెలియదు గానీ నువ్వు ఇంటెలిజెంటా? ఇంటెల్ కంపెనీలో జంతికాయలు అమ్ముకునే ముఖం నువ్వు, నువ్వు ఇంటెలిజెంటా? నేనే ఇంటెలిజెంట్, నేనే ఇంటెలిజెంట్, నేనే ఇంటెలిజెంట్. అక్కడ నవరత్న తైలం ఉంది, నెక్స్ట్ టైం చేతిలో వేసుకో. మిద్దరిట్లో ఎవరు ఇంటెలిజెంటో నేను డిసైడ్ చేస్తాను. హౌ లాంగ్ వాజ్ ద 100 ఇయర్ వార్? 116, 99, 100, 150. ఇన్ విచ్ కంట్రీ ఆర్ ద పనామా హ్యాట్స్ మేడ్? బ్రెజిల్, చిలే, పనామా, ఈక్వెడార్. పనామా. ఇన్ విచ్ మంత్ డూ ద రష్యన్ సెలబ్రేట్ ద అక్టోబర్ రెవల్యూషన్? జనవరి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అక్టోబర్. విచ్ ఆఫ్ దిస్ వాస్ కింగ్ జార్జ్ 6 ఫస్ట్ నేమ్? ఎడా, జార్జ్, ఆల్బర్ట్, మానోల్. జార్జ్. ద కెనారీ ఐలాండ్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ హ్యాస్ ఇట్స్ నేమ్ బేస్డ్ ఆన్ విచ్ యానిమల్? కెనారీ బర్డ్స్, కంగారో, పప్పి, ర్యాట్స్. కెనారీ. ఏంటి జస్విక, ఆన్సర్స్ అన్ని అందులోనే ఉన్నాయి కదా, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు నేను. ఆయన నీ తప్పు కాదులే, నాలాంటి మేధావుతో పోటీ పడ్డం అంటే గొప్ప సాహసం అనే చెప్పొచ్చు. ఏంటి నువ్వు చెప్పిన ఆన్సర్స్ అన్ని రైట్ అనుకుంటున్నావా? మరి కాదా. ద 100 ఇయర్ వార్ లాస్టెడ్ 116 ఇయర్స్ ఫ్రమ్ 1337 టు 1453. ద పనామా హ్యాట్ ఇస్ మేడ్ ఇన్ ఈక్వెడార్. October revolution is celebrated in November. King George's first name is Albert. In 1963 he changed his name. Puppy. The Latin name is Insularia Canaria, which means the island of puppies. Google tata ala cheppada. Good morning children. సార్, మీరేనా మాకు కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ టీచర్? ఎస్ ఐ ఆర్. మాకు ఇంగ్లీష్ నేర్పించినట్టే. చిల్డ్రన్, మీకు విషయం తెలుసా? న్యూటన్ చెట్టు కింద కూర్చుని గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కున్నాడంట. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? క్లాస్ లోకి వచ్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేం టీచర్. మా జోక్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతే, ఇంకొంచెం బ్రైట్ గా చెప్పు. మా జోక్స్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. హాయ్ అండి, నేను మీ కిషోర్. మా జోక్స్ అన్ని మీకు నచ్చాయండి, షేర్ చేయండి. ఏ హాయ్ అండి, నేను మీ జూనియర్ ఫన్ బగ్గే దివ్యాని. మా జోక్స్ కానీ మీకు నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ చేయండి. ఓ, మీ దగ్గర ఉన్న జోక్స్ మా పిల్లలు ల్యాక్ చేయాలంటే ఈ కింద ఉన్న ఈమెయిల్ కి పంపించండి. ఎంత రెచ్చగొట్టినా నేను మీతో. అంతే.
అక్కడ నవరత్న తైలం ఉంది, నెక్స్ట్ టైం చేతిలో వేసుకో.